మీ కుటుంబంలో అప్పుడే పుట్టినటువంటి బిడ్డల దగ్గర నుంచి అందుకు మాకు ఈ సిబిఐ ఇది ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాత్రం బినామీ మీద వదిలేశాడు, ఈ బినామీ మీద ఈడీ వదిలేశాడు, ఆయన మాత్రం సేఫ్ జీవో తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో కొంచెం ఎంతకాలం అడ్డుకుంటారు. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, తెలుగుదేశం వైఖరిని ఎట్లా అర్థం చేసుకోవాలి. సృజనా చౌదరి అనే వ్యక్తి పచ్చి మోసగా నెంబర్ వన్ గడిచినటువంటి సంవత్సరంలోనే ఆయన మీదను ఈ సింగపూర్ మలేషియాలో ఉన్నటువంటి షెల్ కంపెనీస్ మీద ఒక పెద్ద వార్తలు పుంఖాన పుంఖాలుగా పతాక శీర్షికల్లో ప్రచురితమైనాయి. ఆ రోజు నుంచే ఈయన మీద చర్యలు చేపట్టాలి. ఇట్ ఈస్ టూ లేట్. In spite of knowing everything about Sujana Chowdhury and his crime part of activities, ఇంతవరకు దాన్ని ఉపేక్షించడం అన్నటువంటిదే చాలా తప్పిదం జరిగింది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వకూడదు. అవకాశం ఇవ్వకుండా వెను వెంటనే యాక్షన్లోనికి వెళ్తే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరినీ కూడా అరికట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుండేది. వీళ్ళ మీద ఎప్పుడైతే స్టేట్మెంట్లు వచ్చాయో, సృజనా చౌదరి, సీఎం రమేష్, వీళ్ళ మీదను ఇవన్నీ ఈ క్రమంలో ఎప్పుడైతే నేర పరిశోధన సంస్థలన్నీ కూడా అడుగులు వేస్తున్నాయో, చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం దగ్గర నుంచి ఆయన మానసిక స్థితి కోల్పోయాడు. ఎందుకంటే ఇప్పుడు ఎవరెవరైతే సీఎం రమేష్ అలాగే సృజనా చౌదరి వీళ్ళంతా కూడా ప్రాక్సీస్, చంద్రబాబు నాయుడు తాలూకా వీళ్ళు బినామీలు, ఇవంతా కూడా ఎక్కడికి వెళ్తున్నాయో ప్రజలందరికీ తెలుసు, పరిశోధన చేస్తున్నటువంటి సంస్థలకి తెలుసు. ఇవన్నీ కూడా చేసి ఎక్కడ తీసుకుని వెళ్తున్నారని చెప్పి గడిచినటువంటి 2009 2014 ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేశారు, ఓటర్లను మోసం చేసుకున్నారు. దానికి కూడా ఆ రోజు నుంచి కూడా దానికి నజరానాగానే ఈ సుజనా చౌదరి అలాగే నారాయణ, సీఎం రమేష్ వీళ్ళంతా ఆర్థిక నేరగాళ్ళుగా సంపాదించినటువంటి ఈ డబ్బులు చంద్రబాబు నాయుడికి బ్యాకింగ్లో ఉండి మొత్తం ఈనాడు ఓట్లు కొని ప్రభుత్వంలోనికి వచ్చే పరిస్థితికి పూర్తి స్థాయిలో దోహదం చేశారు ఇది. కాబట్టి ఆ రోజు నుంచి ఎప్పుడైతే ఈ ఈడీలు కానీ సిబిఐ దాడులు కానీ జరుగుతుంటే వెంటనే ఎవరూ స్పందించలేదు. నేరగాళ్ళ మీద ఖచ్చితంగా దాడులు జరుగుతాయి. వాళ్ళేమైనా వ్యవస్థకు అతీతులు కాదు కదా, వాళ్ళేమో శ్రీరామచంద్రమూర్తులు కాదు కదా, వాళ్ళేమో మహాత్మా గాంధీ లాగా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించేటంత గొప్ప చరిత్ర కలిగినటువంటి వాళ్ళు కాదు కదా. వాళ్ళ మీద నేరస్తులు, వాళ్ళు ఆర్థిక నేరస్తులు, కరుడుగట్టిన ఆర్థిక నేరస్తులు. వాళ్ళ మీదను ఈనాడు అందినటువంటి సమాచారం బట్టి దర్యాప్తు సంస్థలు, నేర పరిశోధనా సంస్థలు దాడులు జరుగుతుంటే మీరెందుకండి తుళ్ళి తుళ్ళి పడతారు చంద్రబాబు నాయుడు గారు? మా రాష్ట్రంలో ఇవన్నీ దాడులు జరుగుతున్నాయి, మీ రాష్ట్రం అయితే ఏ నేరం చేసినా విడిచిపెడతారా? అందుకైనా మీరు సిబిఐని సంస్థలు ఇటు రాకుండా నిషేధించగలిగినటువంటి జీవోలు ఇచ్చారు. మీరు రాజ్యాంగ సంస్థలండి, మీరు ఎలా ఆపుతారు? అది మీకు ఒక భయం పట్టుకుంది. దీని వెనుకతలు ఉన్నటువంటి అసలైన సిసలైన గజి దొంగ మీరు. కాబట్టి రేపు ఇంకా ఇవైన తర్వాత దీని లింక్ ఎక్కడికి వెళ్తాదో తెలియదు. కాబట్టి ఆ లింక్ ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు. తెలుసు కాబట్టే మీరు తుల్లి తుల్లి పడి ఈ కేంద్ర నేర పరిశోధన సంస్థల మీద ఈనాడు నిషేధం విధించే పరిస్థితి, అలాగే వాళ్ళ మీదను ఈ మా రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఇటు మీరు చేసినటువంటి ఆర్థిక నేరాలని, ఆర్థికమైనటువంటి తప్పులని మీరు కేంద్రం మీద నెట్టేసి బయటపడాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి రాజకీయ కోణాన్ని పులిమే ప్రయత్నం చేస్తున్నారు మీరు.
కనుక మీరు చేస్తున్నటువంటి తప్పిదాలు రేపు బయటపడతాయి. కాబట్టి సిద్ధాంతాలు కాలరాశి, విలువల్ని కాలరాశి, ఆలోచించకుండా మీరు ఏదైతే తెలుగుదేశం పార్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ, ఆయన రామారావు గారు అన్నటువంటి ఆయన ప్రసంగాలు చూస్తే ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అనే రాజకీయ పార్టీ ఉన్నంత కాలం సామాజిక న్యాయం, సామాన్యునికి న్యాయం జరగదని భావించి ఇవాళ ఆ పార్టీని కూకట వేళ్లతో ప్రకటించే ప్రయత్నంతో ఆనాడు తెలుగుదేశం పార్టీని పెడితే, మీరు చేస్తున్నటువంటి ఆర్థిక నేరాలను కప్పిపుచ్చుకోవడానికి మీకు ఒక జాతీయ రాజకీయ పార్టీ అండ కావాలి. కాబట్టి రేపు ఎలాగో మీరు పట్టుబడబోతున్నారని మీ అంతరాత్మకు తెలుసు. కాబట్టి మీరు ముందు చర్యగా భాగంలో ఈనాడు మీరు కాంగ్రెస్ పార్టీతో జత కట్టారు. మీరేం చేస్తున్నారో మీకు అర్థం కావటం లేదు. రాజ్యాంగ సంస్థలను నిషేధిస్తా ఉంటారు. ఎవరు తప్పు చేస్తే వాడి మీదే మీరు ఈనాడు చేస్తారు. ఏం కొన్ని ఆరోపణలు వచ్చాయని చెప్పి ఆనాడు మా నాయకుడి మీద వస్తే మీరు యాక్షన్ తీసుకోలేదా? కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఏమీ లేనటువంటి వాటికే మీరు ఈనాడు ఆ రోజు ఆయన 16 నెలలు పెట్టి మీరు బాధించారే. మరి ఈవేళ మీరు మీ మీద ఒక నేర పరిశోధన వస్తే ఎందుకండి అంత తుళ్ళుపడుతున్నారు? మీరు మీరు ఎందుకంత చికాకు పడుతున్నారు? నిన్న అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఒక ఆయన అడిగితే మీరు ఆయనకి చేయి చేసుకున్నారు. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రినా అడుగుతారండి? ఏం మీరు తప్పులు చేసి ప్రజల ఆస్తుల్ని మీరు కొట్టేస్తుంటే, దానికి ప్రభుత్వమే ప్రజల ఆస్తులు దోపిడీకి సిద్ధపడుతుంటే ఈనాడు ప్రజలు ఖచ్చితంగా అడుగుతారు. అడిగినప్పుడు మీరు సహనంతో వ్యవహరించాలి, సమాధానం చెప్పాలి, వాళ్ళ సమస్యకు పరిష్కారం ఇవ్వాలి. అంతేగాని అలాంటిది ఏదీ లేకుండా మీరు ఆయన చేయి చేసుకోవడం ఏంటండి? అంటే ముఖ్యమంత్రిగా మీకు ఏదైనా సాగుతుంది అనుకుంటున్నారా? ఈ మధ్యకాలంలో చూస్తున్న యూఆర్ లూజింగ్ టెంపర్మెంట్ బికాజ్ ఇవన్నీ బయటపడతాయన్నటువంటి మీ తాలూకా ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. మీరు అసహనంతో ప్రవర్తిస్తున్నారు ఈ మధ్య రీసెంట్ టైంలో. ఇవాళ ఇది సుజనా చౌదరి, సీఎం రమేషే కాదు, ఇంకా చాలామంది పెద్ద పావులే ఈనాడు బయటకు వస్తే పుట్టలో నుంచి. వీటన్నిటికీ చాలామంది బయట చెప్తున్నటువంటిది ఇది మన అలీబాబా 40 దొంగల మాదిరిగా ఒక టీం రాష్ట్రంలోనూ దేశంలోనూ దోపిడీ చేసుకునే దానికి దారి చూపిస్తున్నారు మీరు. ఇవాళ మీరు ఏడీఆర్ అనే సంస్థ సర్వేలో చంద్రబాబు నాయుడు అంతటా అత్యంత ధనికమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఈ దేశంలో లేరని చెప్పి మీకు సర్వేలో చెప్పినటువంటిది మనందరికీ తెలిసినటువంటిదే. బాబు మా తెలియకడుతున్నాము, 2 ఎకరాల భూమి నుంచి ఈ దేశంలో అత్యధిక ధనవంతుడిగా ఎలా ఎదిగారో మీరు చెప్పండి బాబు. మీ దగ్గర టెక్నిక్ ఏదో ఉంటే సామాన్యుడికి ఇవ్వండి, వాళ్ళు కూడా ఆ విధంగా సంపాదించుకొని పెద్దవాళ్ళు అవుతారు, ఈ దేశంలో పేదరికం పోతుంది. అంతేకాదు చివరికి మీ మనవడు దేవాంశుకు కూడా మీరు ఈ ఆర్థిక నేరాల్లో భాగస్వామ్యం చేస్తున్నారు. గడిచినటువంటి సంవత్సరం దేవాంశుకు వచ్చినటువంటి ఆస్తులు విలువలు చూస్తే మీరు 11.7 కోట్లు దేవాంశ తాలూకా ఆస్తుల విలువలు, ఇవాళ అది 18.7 కోట్లకి అది పెరిగింది, 5 కోట్లు పెరిగాయి. ఏంటండి అది ఎలా వచ్చింది? అది చెప్పాలి కదా మీరు. అంటే పసిపిల్లలకు కూడా అవినీతిని ఉగ్గుపాలతో రంగరించి పోస్తారా బాబు? మీరు అభశుభం తెలియని ఆ పసివాణ్ణి ఎందుకయ్యా ఇందులోనికి లాగుతున్నారు మీరు? అంతేకాదు మీ లోకేష్ ఎన్నికల సమయంలో తన తాలూకా ఎలక్షన్ అఫిడవిట్లో 330.14 కోట్లు చూపించారు రిటర్న్స్ ఎలక్షన్లో. ఇవాళ మీరేమో అది మరలా దాన్ని మీరు ఏ విధంగా 26.39 కోట్లకు ఈనాడు చూపిస్తున్నారు. అది ఏ విధంగా మీరు ఎన్నికల రిటర్న్స్లో చూపించినటువంటిది తప్ప, ఇవాళ మీరు చూపించినటువంటిది తప్ప, మీరు ఆ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అది. అంతేకాదు మీరు ఇవాళ ఈ షెల్ కంపెనీలతో మొత్తం దేశాన్ని దోపిడీ చేసుకుంటున్నటువంటి ఆర్థిక నేరగాళ్లపై ప్రభుత్వం ఖచ్చితంగా ఈనాడు కొరడా జలిపిస్తుంది. అందులో నీ మనసులైనా నా మనసులైనా ఎవరి మనసులైనా ఒకటే,
మీరు ఇవాళ ఎన్ని కేసుల మీద స్టే తెచ్చుకొని ఉన్నారు బాబు? ఎంతకాలం స్టేలో కంటిన్యూ అవుతారు బాబు? ఎంతకాలం ఈ లోకాన్ని మీరు కళ్ళు కప్పుతారు బాబు? ఈ సుజనా చౌదరి అనబడే వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? అసలు ఈయన ఎక్కడి నుంచి వచ్చారు? ఈ సత్యనారాయణ చౌదరి సుజనా చౌదరిగా మారారు, అవతారం ఎత్తారు. ఈ సత్యనారాయణ చౌదరి తాలూకా వ్యవహారం ఏమిటి? ఈయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి? ఇన్ని వేల కోట్లు, 6,000 కోట్లు బ్యాంకుల్లో మోసం చేసి షెల్ కంపెనీలు పెట్టి తీసుకున్న రుణాల్లో అత్యధికం దారి మళ్లించి, అలా మళ్లించడానికి 100ల కొద్ది డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసుకుని వాటన్నిటినీ అడ్వాన్సులు అప్పుల రూపంలో ఆ నగదు ఖాతాల్లో చూపడానికి వాటితో పాటు బోగస్ ట్రేడింగ్ స్టార్ట్ చేశారు. ఈ బోగస్ ట్రేడింగ్ ఆధారంగా భారీ టర్నోవర్ నమోదు, ఆ టర్నోవర్ను చూపించిన బ్యాంకుల నుంచి మరిన్ని రుణాలు పట్టుబట్టి మరీ కేంద్ర మంత్రిగా కూర్చుని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎందుకు చెప్పండి? ఆయన మీద అప్పటికే ఉన్నాయి, ఆయన మీద అప్పటికే కేసులు ఉన్నాయి. మీరు ఎలా ఒక నేరస్తుని తీసుకెళ్లి కేంద్ర మంత్రివర్గంలో కూర్చుని పెట్టారు? కేంద్రం కూడా ఎలాగే ఈయన్ని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు? అప్పటికే పదుల సంఖ్యలో ఈడీ, ఐటీ క్షమా కేసులు ఈయన మీద ఉన్నాయి. మంత్రిగా మరొక బ్యాంకులపై ఒత్తిడి, మరిన్ని అప్పులు తీసుకున్నారు. ఐటీ దాడుల్లో దొరికిన రవ్వంతేనని వ్యాపార వర్గాలు చెప్తున్నారు. మీరు మీ సంస్థలో పనిచేస్తున్నటువంటి వారినే డైరెక్టర్లుగా పెట్టి మీరు ఈనాడు వాళ్ళ తరఫున ఈ అప్పులన్నీ తీశారు. వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు, మాకు సంబంధించినవి కాదు, మొత్తం వీటన్నిటికీ కూడా కర్త కర్మ క్రియే సుజనా చౌదరి అని. కానీ ఆర్థిక నేరాల్ని బ్రహ్మాండంగా మీరు ఈనాడు చేసి ఇతరుల మీద నెట్టే ప్రయత్నం, తప్పించుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇవన్నీ కూడా రేపు ఎన్నికల్లో ఓట్ల కోసం నోట్లు కురిపించే ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేస్తారు. అందుకే మేము ప్రధానమంత్రి గారికి మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా, మీరు గతంలో ఏదైతే పెద్ద నోట్లు మీరు రద్దు చేసి 2,000 నోట్లు ఏదైతే తెచ్చిపెట్టారో డిమానిటైజేషన్ పేరుతో, అలాగే మేమేమంటున్నామంటే మాది ఒక సలహా మాత్రమే ప్రధానమంత్రి గారికి, ఈ 2,000 రూపాయల నోట్లు కూడా మీరు రద్దు చేసి మీరు వెళ్ళగలిస్తే రేపు ఎన్నికలు అవినీతికి దాని ఆస్కారం లేనటువంటి ఎన్నికలు సజావుగా జరుగుతాయి. నీతిమంతులు, నిజాయితీ పరులు ఈరోజు దీని ద్వారా ప్రజా ప్రభుత్వానికి దారి తీస్తారు. నీతిమంతులు ఎన్నికయ్యే అవకాశం ఉంది. కాబట్టి 2,000 రూపాయల నోట్లు కూడా బ్యాన్ చేయండి, రద్దు చేయండి. అప్పుడు ఏవైతే పెద్ద నోట్లు అలాగైతే ఇవాళ పడికి మాలిపోయి ఉన్నాయో రేపు ఎన్నికల ముందు ఈ నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా నిజాయితీ పరులు ఎన్నికవుతారు, ప్రజలు వాళ్ళు ఆలోచించిన విధానంగా ఎన్నుకుంటారు. చాలా స్పష్టంగా ఈనాడు ఈ సుజనా చౌదరి లాంటి వాళ్ళు, సీఎం రమేష్ లాంటి వాళ్ళు, అలాగే మరి ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు, వాటన్నింటి మీద కూడా ఈనాడు మీరు విచారణ చేయండి. ఇప్పుడు ఎలా ఉందంటే ఇందులో దొరికితే దొంగ, లేకపోతే దొర అన్న మాదిరిగా మాట్లాడుతున్నారు. దీని వెనుక ఉన్నటువంటి అసలు గజితంగా ఎవరో బయటపెట్టండి. మేము ఈడీని రిక్వెస్ట్ చేస్తున్నాం, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, దీని వెనుకవుతున్నటువంటి గజితంగా ఎవడు అది బయటపెట్టండి. అది బయటపెట్టినంతకాలం వీళ్ళందరూ కూడా కలిపి మళ్ళీ దీన్ని మరొక భాగవతానికి తెరలేపే అవకాశం ఉంది. దీంట్లో చాలామంది ఉన్నారు, తీయండి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు, తేలుకు దొంగోడుకు తేలు కుట్టినట్టుగా కిమ్మరకుండా ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళ మీద రైడింగ్ జరుగుతున్నాయో, మీ మీద వచ్చినటువంటి రాబోతున్నటువంటి ఈ ఆర్థిక నేరం కేసుల్ని మీరైతే సిబిఐని జీవో ద్వారా మీ మీద కేసులు రాకుండా అడ్డుకున్నారు.
మీరేమో తిరిగి వీళ్ళ మీద జేడి ఈడీ ద్వారా మీరు ఇవాళ వీళ్ళ మీద మీరు నెట్టేసి మీరు తప్పుకున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. అసలు దొంగ ఎవడ అన్నటువంటిది తెలియాలి. ప్రతిసారి చంద్రబాబు నాయుడు లాంటి వాడే పాపం బస్సులో రోజు ఎక్కుతుంటే వాడు జేబు కట్ చేస్తున్నాడు. జేబు ఆ వాడే కట్ చేసి దొంగో దొంగో అని అందరికంటే ముందు వాడే కేకలేసేవాడంట. అలాగే చంద్రబాబే దొంగ అయి ఉండి ఊరందరి మీద దొంగో దొంగో అని కేకలేస్తున్నాడు. కానీ ఇక్కడ ఖచ్చితంగా చంద్రబాబు దొంగ అన్నటువంటిది సుజనా చౌదరి ద్వారా సీఎం రమేష్ మీద జరిగినటువంటి దాడుల ద్వారా ఈనాడు పట్టుబడ్డాడు. రేపు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దీనికంతటికి మూల కారకుడు, దొంగల ముఠా నాయకుడు, డాన్ ఎవరన్నటువంటిది ఖచ్చితంగా ఈనాడు రేపు ప్రజలకు తెలుస్తుంది. ఇది కాబట్టి నేను అంటున్నటువంటిది వీటన్నిటి మీద కూడా ఈడీ కొరడా ధృపించాలి. ఎంతటి వాడినైనా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దీంట్లో ఖచ్చితంగా న్యాయ విచారణ ద్వారా ప్రజలకు తెలియజెప్పండి, వీళ్ళ మనకి పాలకులు, వీళ్ళ మనకి ప్రతినిధులు. దేశాన్ని కొల్లగొట్టి బ్యాంకుల ద్వారా షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని దోపిడీ చేసుకున్నటువంటి వీళ్ళ మనకి ముఖ్యమంత్రి, వీళ్ళ మనకి పార్లమెంట్ సభ్యులు, వీళ్ళ మనకి కేంద్ర మంత్రులు. ప్రజలు ఏమవ్వాలయ్యా, ఏం కావాలి ఈ దేశం? మీరా నీతి కోసం మాట్లాడతారు, ఇంకా పైగా పెద్ద ధర్మ పోరాటం. ఎవరి కోసమయ్యా నీ ధర్మ పోరాటం? చేసిందంతా అధర్మం, చెప్పిందంతా అసత్యం, ఆలోచనంతా మొత్తం కలుషితం అయిపోయినటువంటి మీరు ధర్మ పోరాటం కోసం మాట్లాడతారా? ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నారు మీరు ఈ వ్యవస్థని? ఒక ముఖ్యమంత్రిగా, ప్రజాప్రతినిధిగా మీరు 10 మందికి ఆదర్శంగా ఉండాలి. కానీ మీరు చేస్తున్నటువంటిది ఏమిటి? కాబట్టి దీని మీదను నేర పరిశోధనా సంస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు, రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తున్నటువంటి సిబిఐ లాంటి వ్యవస్థలు మీరు ఈనాడు నీ మీద రాకుండా జీవోలు ఇప్పించుకొని మీరు తప్పుకోవాలని చూస్తున్నారా? ఎక్కడికి తప్పుకోలేవు బాబు. ఏదైనా డిఆర్ ఆధార్ కాస్త ఒక రోజు ఆలస్యం అవుతుంది, కానీ నీ పాపం పండక తప్పదు, నీ భరతం పట్టక తప్పదు. ఖచ్చితంగా దీని మీదను ఈ విచారణ కొనసాగించాలి. దీని వెనుకవుతున్నటువంటి అసలు దొంగెవడో దొరికినంత వరకు, అసలు దొంగెవడో ప్రజలకి ఆ ముసుగు తీసేటంత వరకు మీ ఈ పరిశోధనలు అప్రతిహతంగా కొనసాగించండి. ప్రజలు మీకు జేజేలు పడతారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.